దేవునామానికి స్తోత్రాలు కలుగును గాక. ఎబ్నెజర్ స్వరాల ద్వారా ఈ సందేశం వింటున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మీ అందరు బాగున్నారని, బాగుండాలని అంతేను మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. మా పరిచర్య కొరకు కూడా మీ అంతేను ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. ఈ దిన వాక్య ధ్యానం కొరకు న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 34వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు తన కుమార్తె తంబుర్లతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొనెను. ఆమె కాక అతనికి మగ సంతానమే కానీ ఆడ సంతానమే కానీ లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి. నీవు నన్ను తల్లడింప చేయువారిలో ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను కనుక వెనుతీయలేనగా, ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో అనెను. ఈ యొక్క లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యెఫ్తా తన జీవితాన్ని మనం చూసినట్లయితే 11వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే గిలాదు యొక్క కుమారుడని, ఒక వేశ్యకు పుట్టినటువంటి వాడని, అన్య స్త్రీకి పుట్టినటువంటి వాడని, మరి తన తోటి సహోదరులు అతన్ని ఇంట్లోంచి బయటికి పంపేసి ఉంటున్నారు. పెద్దలు కూడా దానికి ఆమోదించి ఉంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో బయటికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి అల్లరి మూకతో తిరిగి మరి లోకంలో తన ఇష్టానుసారంగా తిరిగి మరి చెడిపోయినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి వారి పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. తిన్నారా లేదా అజక అనుకునే వాళ్ళు ఉండరు, వాళ్ళని మందలించే వాళ్ళు ఉండరు, గర్దించే వాళ్ళు ఉండరు, ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పే వాళ్ళు ఉండరు. వాళ్ళ ఇష్టానుసారంగా తిరుగుతున్నటువంటి ఆ పరిస్థితి యెఫ్తా జీవితాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అలాంటి పరిస్థితిలో యెఫ్తా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడిగా ఉంటున్నాడు. ఈ బయట తిరిగినప్పటికీ కూడా దేవుడంటే ఇష్టపడేవాడిగా, దేవుడి దగ్గర ఒక చక్కటి మరి తీర్మానం కలిగినటువంటి వాడిగా, దైవ భయము కలిగినటువంటి వాడిగా యెఫ్తా జీవితాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఆ యొక్క పరిస్థితిని చూసి అక్కడ ఉన్నటువంటి అధిపతులు యెఫ్తాను పిలిచి, నువ్వు మా మీద అధిపతిగా ఉండాలి, అమ్మోనీయుల మీదకి యుద్ధానికి వెళ్తున్నాము కాబట్టి నువ్వు మాతో కలవాలి అని చెప్పేసి వారు చెప్పినప్పుడు యెఫ్తా చెప్తాడు, ఒకప్పుడు మీరే కదా నాకు తీర్పు తీర్చి మరి నా తండ్రి ఇంట్లో నాకేమీ స్వాస్థ్యం లేదని బయటికి పంపించారు, వాళ్ళతో కూడా ఏకమయ్యి, కాబట్టి ఇప్పుడేమో మీకు అధిపతిగా ఉండడానికి రమ్మని పిలుస్తున్నారు అని చెప్తే పెద్దలు కూడా చెప్తారు. ఆ రోజు పరిస్థితి అది, కానీ ఇప్పుడు మాత్రం నువ్వు మాకు కావాలి, అమ్మోనీయుల మీదకి యుద్ధానికి వెళ్ళడానికి నువ్వు మాకు అధిపతిగా ఉండాలి అని చెప్పి పిలిచినట్లుగా, అతన్ని అధిపతిగా చేసుకున్నట్లుగా దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. లోకంలో ఒక నానుడు ఉంటుంది, పుట్టికి ఎలా పుట్టినా పూజ మంచిదవ్వాలి అని చెప్తారు. వేశ్యలకు పుట్టినటువంటి వారు మరి దేవుని భయం కలిగి దేవునికి ఇష్టమైన జీవితం జీవించేవారు కూడా ఉన్నారు. మరి సంసారులకు పుట్టి భ్రష్టులై తల్లిదండ్రులు పరువు తీసేటటువంటి బిడ్డలు కూడా లేకపోలేదు. మరి ముఖ్యంగా బైబిల్ గ్రంథంలోనే మరి పుట్టినటువంటి వారు అందరూ కూడా దేవునికి తల్లిదండ్రులకి ప్రయోజనకరంగా లేరు. కానీ ఇక్కడ యెఫ్తా జీవితాన్ని మనం చూసినట్లయితే దైవ భయము కలిగినటువంటి వాడిగా మరి దేవుని సన్నిధిలో ఒక చక్కటి మొక్కుబడి చేసుకున్నటువంటి విధానం కూడా కనబడుతుంది. అమ్మోనీయుల మీద యుద్ధం చేసి అక్కడ నేను జయం పొంది వచ్చినట్లయితే నా ఇంటి ద్వారబంధంలో నుంచి ఏదైతే మొట్టమొదట బయటకు వస్తుందో దాన్ని దేవునికి దహన బలిగా ఇస్తానని ఒక చక్కటి మొక్కుబడి చేసుకొని ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి ముఖ్యంగా ఒక భక్తుడు చెప్తాడు, ప్రార్థన చేసేవాళ్ళు పాపం చేయరని, పాపం చేసేవాళ్ళు ప్రార్థన చేయలేరు అని చెప్తారు. కానీ ఈరోజు మనం చూస్తున్నటువంటి పరిస్థితిని గమనించినట్లయితే పాపం చేస్తూనే ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన చేస్తూనే పాపం చేస్తున్నటువంటి వ్యక్తులను మనం చూస్తున్నాం. అంటే దైవ భయం బొత్తిగా లేనటువంటి ప్రజలను ఈ దినాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. గుళ్ళో భక్తి పరులాగా కనపడతారు, బయటికి వెళ్ళిన తర్వాత లోకంతో ఏకమైపోయి భ్రష్టులుగా జీవించినటువంటి వారు కూడా లేకపోలేదు. కొంతమంది
భక్తి పరుల వలె కనబడరు కానీ దైవ భయము కలిగి అన్ని వేళలా దేవుడు నన్ను చూస్తున్నాడు అని చెప్పి పాపం చేయకుండా దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవించేటటువంటి వారిని కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి అందరినీ ఒకే విధంగా మనం అంచనా వేయడానికి అవకాశం లేదు. ఎవరి భక్తి వారిది, ఎవరి విశ్వాసం వారిది. అయితే విశ్వాస సహితులుగా ఉండాలని, విశ్వాస వీరులుగా ఉండాలని దేవుని యొక్క లేఖనం మనకు తెలియచేస్తూ ఉంటుంది. ఎంతోమంది విశ్వాస వీరులు ఎన్నెన్నో గొప్ప గొప్ప సాహసాలు చేశారు ప్రార్థన ద్వారా. కానీ ఈ రోజుల్లో మనం చూసినట్లయితే మరి ప్రార్థన ద్వారా దేవుణ్ణి అడ్డం పెట్టుకొని అవసరాలు తీర్చుకునే వారిగా ఉంటున్నారు. కానీ దేవునికి ప్రయోజనకరమైనటువంటి వారిగా కనబడనటువంటి ప్రజలు కోకొల్లలుగా ఉన్నారని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నా. ఇక్కడ యెఫ్తా జీవితాన్ని మనం చూసినట్లయితే తాను చేసుకున్న మొక్కుబడి చాలా విలువైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది. దేవుడు కూడా ఆ మనవి ఆలకించి అమ్మోనీయుల మీద గొప్ప విజయాన్ని ఆ యొక్క యెఫ్తాకి దేవుడు ఇచ్చి ఉంటున్నాడు. కాబట్టి తనకి సంతోషంతో మరి ఇంటికి వస్తున్నటువంటి జయోత్సాహాలతో వస్తున్నటువంటి యెఫ్తా యొక్క పరిస్థితి గుండెల నిండా కూడా ఆనందం, సంతోషం. నా ప్రార్థనకి దేవుడు జవాబిచ్చాడు, అమ్మోనీయుల మీద నాకు దేవుడు గొప్ప జయం ఇచ్చాడని ఆ సంతోషంతో తిరిగి వస్తున్నటువంటి పరిస్థితుల్లో తన కుమార్తె కూడా అదే సంతోషంతో నా తండ్రి అమ్మోనీయుల మీద జయం పొంది వస్తున్నాడని తంబుర్ల తీసుకొని నాట్యం చేసుకుంటూ తన చెలికత్తెలతోటి తన ఇంటి ద్వారబంధంలో నుంచి బయటకు వచ్చింది. అలాంటి పరిస్థితి చూసినటువంటి యెఫ్తా అక్కడికక్కడే దూరం నుంచే చూసి తను చేసుకున్నటువంటి మొక్కుబడిని బట్టి తన నర నరాలు కూడా కృంగిపోయినాయి. ఎంతో మరి బట్టలు చింపుకొని ఏడుస్తూ ఒక మాట చెప్తున్నాడు, అయ్యో నేను యెహోవాకు మాట ఇచ్చాను, దాన్ని వెనక్కి తీసుకోలేను అని చెప్తూ ఉంటున్నాడు. నిజంగా ఇలాంటి భక్తి పరులు ఎంతమంది ఉంటారు ఆలోచన చేయండి. మడిమ తిప్పనటువంటి ఆ యొక్క వీరుడు మరి దేవునికి మాట ఇచ్చాను, అయితే తను ఎందుకు బాధపడుతున్నాడనే విషయాన్ని మనం గమనించినట్లయితే తనకి మగ సంతానమే కానీ ఆడ సంతానమే కానీ లేదు. ఉన్నది ఒకే ఒక కూతురు. ఆ కూతురు ఆ ఇంటి ద్వారబంధంలో నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు ఆ కుమార్తెను దేవునికి బలివ్వాలి, కాబట్టి నేను వెనక్కి తీసుకోలేను దేవునికి ఇచ్చినటువంటి మాట అని తను వాపోతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చాలాసార్లు వర్తమానం విన్నప్పుడల్లా ఒక్కో తీర్మానం చేస్తూ ఉంటారు, చేసిన తీర్మానాన్ని విడిచిపెట్టేసి ఇష్టానుసారమైన జీవితం జీవించేవారు కూడా ఉంటారు. దేవుని చేతిలో చేయి వేసి ఎన్నిసార్లు వెనక్కి తీసుకొని దేవునికి దుఃఖం పుట్టించేటటువంటి వారుగా ఉంటున్నారో ఆలోచన చేయండి. మనకు పుట్టినటువంటి బిడ్డలు ఇద్దరు ముగ్గురు పిల్లల్ని మంచి మార్గంలో పెట్టలేక నానా తిప్పలు పడుతున్న తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రుల మాట విని ప్రయోజకులైనటువంటి బిడ్డలు ఉన్నారు. తల్లిదండ్రుల మాట విననొల్లకుండా మరి తల్లిదండ్రులకి దుఃఖం పుట్టించేవారు కూడా ఉన్నారు. అలాగే సృష్టించినటువంటి దేవుని మాట విననొల్లనటువంటి వారి గురించి ఆయన చెప్తున్నాడు, లోబడనొల్లని పిల్లల కొరకు నేను దినమెల్లా చేతులు చాచి ఏడుస్తున్నాను అని చెప్తున్నాడు. ఎంతమంది దేవుణ్ణి దుఃఖపెట్టేవారుగా ఉంటున్నారు. దేవుని ఎరక్క దుఃఖపెట్టారు, దేవుని ఎరిగి కూడా సరైనటువంటి భక్తి జీవితంలో కొనసాగించకుండా దేవునికి దుఃఖం పుట్టించేటటువంటి వారుగా ఉంటున్నారని యెషయా గ్రంథం 1:2 చెప్తాడు, ఆకాశం ఆలకించు భూమి చెవియగ్గు, నేను బిడ్డల్ని పెంచి గొప్పవారిగా చేస్తున్నాను, అయినప్పటికీ వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు అంటాడు. 5వ వచనంలో చూసినట్లయితే నిత్యము తిరుగుబాటు చేయచ్చు, మీరేలా కొట్టబడదురు. ప్రతి వాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాని గుండె బలహీనమైపోయింది అని చెప్తూ ఉంటాడు. ఈరోజు మానవుడు దేవుని మీద తిరుగుబాటు చేయడాన్ని బట్టి రకరకాల వ్యాధులతో దేవుడు కొడుతున్నాడన్న సంగతి కూడా గ్రహించలేనటువంటి వారు చాలామంది ఉన్నారు. ఒకనొక దినాన నోవాహు కాలంలో జలప్రళయం ద్వారా ప్రజలను నాశనం చేశాడు. అయితే అప్పటికి మనుషులకు బుద్ధి రాలేదు. బాల్యము నుండి మానవుల యొక్క హృదయం యొక్క తలంపులు కేవలము చెడ్డవని తెలిసి దేవుడు అక్కడ ఒక నిబంధన చేసుకొని ఉంటున్నారు.
ఇంకెలాంటి జలప్రలయాన్ని నేను ఇంకెప్పటికి కూడా రానివ్వను అని చెప్పి, అలాగే మరలా సొదొమ గోమరాల విషయంలో మనం చూసినట్లయితే అక్కడ భయంకరమైనటువంటి పాపము జరగడాన్ని బట్టి దేవుడు చూడలేక ఆ యొక్క ప్రదేశాలని అగ్ని గంధకాలతోటి నాశనం చేసి ఉంటున్నాడు. అప్పుడు కూడా ఆయన ఒక నిబంధన చేసుకున్నాడు, ఇంకెప్పటికీ కూడా ఇలాంటి అగ్ని గంధకాలు కురిపించను అని చెప్పి. అయితే ఎవరైతే శ్రద్ధగా దేవుని మాటలు విని ఆయన మాటల ప్రకారంగా జీవిస్తారో ఐగుప్తీయులకు కలిగిన వ్యాధుల్లో ఏది కూడా మీకు రానివ్వను అని చెప్పాడు. నిర్గమాకాండము మరి 15:26 చూసినట్లయితే, అయితే మరి ఈరోజు అనేక రకాల తెగుళ్ళతోటి రోగాలతోటి మనుషులు మరణం అయిపోవడం మనం చూస్తున్నాం. గత 2-3 సంవత్సరాలుగా కరోనాతో అనేక మంది హతులైపోయి ఉంటున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది అని దేవుణ్ణి మనం ప్రశ్నించడం కాదు, కానీ మనల్ని మనం ప్రశ్న వేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఈరోజు దేవుడంటే భయము లేనటువంటి ప్రజలను మనం చూస్తున్నాం. పెద్దలన్నా తల్లిదండ్రులన్నా గౌరవ మర్యాదలు లేనటువంటి వారిని మనం చూస్తూ ఉంటున్నాం. అక్రమం విస్తరించటం వల్ల అనేకుల ప్రేమ చల్లారిపోతుందని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. క్రమమైనటువంటి భక్తి లేదు, క్రమమైనటువంటి జీవితాలు లేనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ యెఫ్తా యొక్క కుమార్తె ఎంతో చక్కటి ధైర్యాన్ని ఇస్తుంది ఆ తండ్రికి. నాన్న, యెహోవాకు మాట ఇచ్చావా, అది నా పట్ల నెరవేర్చు, అది వెనక్కి తీసుకునేది కాదు, నువ్వేమాత్రం కూడా బాధపడవలసిన అవసరం లేదు. అయితే నా కన్యాత్వాన్ని గూర్చి 2 నెలలు కొండలకు వెళ్ళి నా చెలికత్తెలతోటి నేను ప్రలాపించి పవిత్రంగా నీ దగ్గరకు వస్తాను. అప్పుడు యెహోవాకు బలివు అని చెప్పినప్పుడు ఆ తండ్రికి ఎంత సంతోషమో చూడండి. ఆలోచన చేసినట్లయితే తల్లిదండ్రుల ఉద్దేశాలు ఒకలాగా ఉంటాయి, పిల్లల ఉద్దేశాలు మరొకలాగా ఉంటాయి. కానీ తల్లిదండ్రుల ఉద్దేశాలతోటి ఏకీభవించే పిల్లలను చూస్తే ఆ తల్లిదండ్రులకి ఎంత సంతోషమో కదా. దేవుడు మంచివాడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, పరలోకానికి అధిపతి, ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని పరలోకానికి తీసుకెళ్లాలని ఆఖరి రక్తబిందు వరకు చిందించిన ఆయన ఉద్దేశాలు ఎక్కడా, మన ఆలోచనలు ఎక్కడా. ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం చూసినట్లయితే మరి రోమీలకు రాసినటువంటి పత్రిక 8:5 చూస్తే, శరీరానుసార్లు శరీర విషయాల మీద మనసు పెడతారు, ఆత్మానుసార్లు ఆత్మ విషయాల మీదే మనసు పెడతారు అని చెప్తూ ఉంటున్నాడు. ఎంతసేపు ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా, ఈ లోకం కొరకే ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ ఒకనొక దినాన్ని లోకాన్ని విడిచిపెడితే నేను ఎక్కడికి వెళ్తాను, అన్ని గ్రంథాల సారాంశం ఒక్కటే అని చెప్తారు. మంచిదే, పరలోకం ఉంది, నరకం ఉందని అన్ని గ్రంథాలు అన్ని మతాలు చెప్తూ ఉంటున్నాయి. అయితే మరి ఆ యొక్క లేఖనాలను గమనించినట్లయితే చనిపోయిన ప్రతి మనిషి కూడా వెళితే పరలోకానికి వెళ్ళాలి, లేకపోతే నరకానికి వెళ్ళాలి. అయితే అన్నీ తెలిసి కూడా మరి పరలోకానికి వెళ్ళడానికి నేనేం చేయాలని అడిగి తెలుసుకున్నటువంటి వారిని మనం చూడలేకపోతూ ఉంటున్నాం. ఒకనొక దినాన్ని ఒక యవనస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చి యేసయ్యకి నమస్కారం చేసి సాగిలపడి చెప్తాడు కదా, సద్బోధకుడా, నేను నిత్య జీవానికి వారసుని కావాలంటే ఏం చేయాలి అని అడిగాడు. చాలా మంచి ఆలోచన వచ్చింది కదా యవనస్తుడికి. అయితే యేసు ప్రభువారు చెప్పారు కదా, మరి మోషేకి దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞలు కూడా పాటించమని చెప్పినప్పుడు ఆ యవనస్తుడు చెప్తున్నాడు, నేను చిన్నప్పటి నుంచి కూడా వాటిని పాటిస్తూనే ఉన్నాను అని చెప్తున్నాడు. అయితే యేసయ్య ఒక చక్కటి ఉపదేశాన్ని అతనికి అందించి ఉంటున్నాడు. ఏంటంటే, నీకు కలిగినటువంటిది అంతా కూడా అమ్మేసి బీదలకు ఇచ్చేసాయి, నువ్వు వచ్చి నన్ను వెంబడించు అని చెప్తున్నాడు. అయితే అతడు ఆ మాటకి ముఖం చిన్నబుచ్చుకొని వ్యసన పడుతూ బాధపడుతూ వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆలోచన చేయండి, మరి ఈరోజు డబ్బుతో పరలోకాన్ని కొనుక్కోవచ్చు అనేటటువంటి ఒక మాట చెప్తే గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా పరలోకాన్ని కొనేసుకుంటారు. కానీ ఆ రోజు యేసు ప్రభు చెప్పినటువంటి ఆ యవనస్తుడికి చెప్పిన మాట ఈరోజు మనకు చెప్పలేదు. కానీ ఆ యవనస్తుడికి దేవుని రాజ్యానికి వెళ్ళడానికి తన ఆస్తి అడ్డుగా వచ్చింది కాబట్టి ఆస్తి తీసివేసి బీదలకు ఇచ్చేస్తే నీకు దేవుని రాజ్యం దొరుకుతుంది, నన్ను వెంబడించమని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ యవనస్తుడికి వచ్చిన ఆలోచన మనకి రాలేదు కదా,
ఎప్పుడు కూడా పరలోకానికి వెళ్ళాలంటే నేనేం చేయాలని ఎప్పుడైనా మనం పరిశీలన చేసుకున్నామా? ఎంతోమంది చెప్తున్నారు ఈ యొక్క శుభవార్తను, యేసు ప్రభు నమ్ముకుంటే పరలోకానికి వెళ్తారు లేకపోతే నరకానికే వెళ్తారని చెప్పి ఎంతమంది బోధకులు టీవీ ఆన్ చేస్తే 24 గంటలు కూడా దేవుని యొక్క సందేశం అందించబడుతూ ఉంటుంది. సెల్ ఫోన్లో దేవుని యొక్క సందేశం వస్తుంది, కానీ అవెందుకు చూస్తారు? శరీరానుసార్లు శరీర విషయాల మీదే ఆ చాట్లు చూస్తూ ఉంటారు, ఏవేవో చూస్తూ ఉంటారు, కానీ దేవుని మాట మాత్రం వినలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. ఒకవేళ అర్థం కావట్లేదా అని ఆలోచన చేస్తే అర్థమవుతుంది, కానీ లోకాన్ని విడిచిపెట్టడం చాలా కష్టమని, మరి లోకానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ మరి పరలోకం కావాలి అంటే దొరికేటటువంటి పరిస్థితి, పరలోకం వెళ్ళాలి అంటే ఆయన చెప్పినట్టు చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. దేవుని యొక్క లేఖనము చాలా విలువైనటువంటిది, పవిత్రమైనటువంటిది, యథార్థమైనటువంటిది అని దావీదు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఇక్కడ యెఫ్తా కుమార్తె తన తండ్రితో చెప్పినటువంటి మాట ఆ తండ్రికి ఎంత సంతోషాన్ని కలిగించిందో, ఎందుకంటే దేవునికి బలైపోవడం కంటే గొప్ప భాగ్యం నాకేముందని ఆ చక్కటి తీర్మానం చేసుకున్నట్లుగా ఆ యొక్క స్త్రీని మనం చూస్తుంటున్నాం. ఆ యొక్క కుమార్తె మరి ఏ పురుషుని ఎరగలేదు అని 40వ వచనంలో కూడా తెలియజేస్తుంది. అంటే తన శీలాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంది, తండ్రికి ఉన్న భయభక్తులు తనకు కూడా ఉన్నాయి, దేవునికి ఇష్టమైన జీవితమే జీవిస్తుంది. కానీ తన కన్యాత్వాన్ని గురించి ప్రలాపించి వస్తాను, నాకు 2 నెలల గడువు కావాలి అని చెప్తుంది. ఈ మాటను మనం గమనించినట్లయితే ఒకవేళ ఆలోచనల్లో కానీ మాటల్లో కానీ తలంపుల్లో కానీ ఒకవేళ యవన కాలానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఆ రీతిగా ఆలోచించిందేమో, ఒకవేళ ఆలోచించకపోయినప్పటికీ కూడా దేవుని యొక్క లేఖనం ఏం చేస్తుందంటే ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతివాడు అప్పుడే తన హృదయంలో వ్యభిచారం చేస్తాడని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. వాళ్ళు మాట్లాడుకో అక్కర్లేదు, వారు కలవక్కర్లేదు, వారు శారీరకంగా పాపం చేయక్కర్లేదు, కానీ మానసికంగా పాపం వారి హృదయంలో తలెత్తినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా మనం చూస్తే తన సహోదరుని భార్యను చూసి సకిలిస్తే చాలు, వ్యభిచారం అయిపోయింది అని చెప్తున్నాడు. అంటే దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే మనసులో పాపం పుట్టింది కనుక ఆ పాపము పరిపక్వమై మరణాన్ని కంటుందని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఇంకో చక్కటి మాట నేను తెలియజేస్తాను చూడండి. ఎవరి దొడ్లో అయినా ఒక జాన్ చెట్టు ఉంది అనుకోండి, ఆ జాన్ చెట్టు నిండా కాయలు ఉన్నాయి, ఆ కోసుకోవాలని లోపలికి వెళ్ళామనుకోండి, ఈ లోపల ఏదో అలికిడి అయ్యింది, ఆ కోసుకోలేదు, బయటకు వచ్చేస్తాం, కానీ మరి కోసినట్ట కోయినట్ట ఆ విషయాన్ని మనం గమనించినట్లయితే ఏదైతే మన మనస్సు మనకు చెప్తాదో, మనసు చెప్పిన దానికి మనం అవును అని అంగీకారం చూపిస్తే అది పాపమైపోయినట్లే దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. మరి మన మనస్సుకి మనం అవునని అంగీకారం చెప్పాం కనుక ఆ దొడ్లోకి వెళ్ళాము, కోద్దాం అనుకున్నాము, అలికిడి లేకపోతే కోసేవాళ్ళమే కదా. అలాగే మరి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ యొక్క బిడ్డ నిజంగా ఇలాంటి బిడ్డలు కలిగినటువంటి తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే దైవ చిత్తాన్ని ఎరిగినటువంటి వారిగా ఈ యొక్క బిడ్డను మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఈ యొక్క బిడ్డ మరి యవన కాలంలో ఏ ఆలోచనలు కలుగుందో మనకు తెలియదు, కానీ తన కన్యాత్వాన్ని గురించి మరి ప్రలాపించడానికి, పశ్చాత్తాపడడానికి, పవిత్రపరచుకోవడానికి, తన్ను తాను దేవునికి ప్రతిష్ఠ చేసుకోవడానికి గడువు అడిగినట్లుగా తన తండ్రి దగ్గర మనం చూస్తూ ఉంటున్నాం. చాలామంది తల్లిదండ్రులని విమర్శించే పిల్లల్ని మనం చూస్తూ ఉంటున్నాము, తల్లిదండ్రులకు చెడ్డ పేరు తెచ్చే పిల్లల్ని మనం చూస్తూ ఉంటున్నాం, తల్లిదండ్రుల గురించి చాలా చెడ్డగా ప్రచారం చేసేటటువంటి బిడ్డలు. ఈ యొక్క పరిస్థితులు మనం గమనించినట్లయితే దైవజనుల కుటుంబంలో కూడా వారి పిల్లలు దేవునికి వ్యతిరేకంగా జీవించినటువంటి వారు కూడా చాలామంది లేకపోలేదు. కానీ తల్లిదండ్రుల ఉద్దేశానుసారంగా తల్లిదండ్రులు చేస్తున్న పరిచర్యకు సహకరించినటువంటి బిడ్డలు, ఎంతో దేవుని ద్వారా ఆశీర్వదించబడినటువంటి బిడ్డలు కూడా ఉన్నారు. ఏలీ యొక్క కుమారులను మనం చూస్తే తన తండ్రికి ఏమాత్రం కూడా సహకరించినటువంటి వారుగా లేరు. అలాంటి వారు మరి చనిపోయినప్పుడు
ఆ ప్రజలు కూడా ఎవరు కూడా అతను వారి గురించి బాధపడినట్లుగా కూడా దేవుని యొక్క లేఖనం తెలియచేయదు. అయితే మరి దేవుని యొక్క సేవకులు, దేవుని యొక్క సేవకుని యొక్క పిల్లలు ఎంతగానో దేవుని యందు భయభక్తులు కలిగి పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఆ సంఘానికి, ఆ ప్రదేశానికి వారు ఎంతో మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటున్నారని మనం గుర్తించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇక్కడ యఫ్త మరి మడుము తిప్పలేనటువంటి వాడుగా, మాట వెనక్కి తీసుకోలేనటువంటి వాడుగా ఉంటున్నాడని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. అదే రీతిగా ఆది కాండము 22:12 కూడా అబ్రహాముని దేవుడు ఒక పరీక్ష పెట్టి ఉంటున్నాడు. ఆ అబ్రహాముతో ఆకాశ నక్షత్రాల్లా కానీ సంతానాన్ని అభివృద్ధి చేస్తానని తెలియచేసింది దేవుడు. ఇసుక రేణువులంతా విస్తారంగా నీ సంతానాన్ని విస్తరింపచేస్తానని చెప్పినటువంటి దేవుడు, ఆ దేవుని మాట నమ్మాడు అబ్రహాము. అది అతనికి నీతిగా ఎంచబడిందని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. మరి ముఖ్యంగా నాతో మాట్లాడినవాడు మనిషి కాదు, దేవుడు. కాబట్టి ఎప్పటికైనా ఆ దేవుడిచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడని దాదాపుగా 25 సంవత్సరాలు ఆ మాట కొరకు ఎదురు చూసినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాంటి పరిస్థితుల్లో దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి ఆ దేవుడు అతనికి ఒక కుమారుని ఇచ్చాడు. ఆ కుమారునికి ఇస్సాక్ అని పేరు పెట్టారు. మంచిదే, ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఒకవేళ దేవుని మీద ప్రేమ తగ్గిందేమో అనుకుంటున్నాం మనం, ఆయన అనుకునే పరిస్థితులు సంభవిస్తున్నాయి. ఒకవేళ దేవుడు కూడా అలాగ అనుకుని ఉంటాడంటారా? ఆలోచన చేయండి, లేక లేక పుట్టినటువంటి ఆ బిడ్డ మీద ఎంతో ప్రేమ లేకపోలేదు అబ్రహాముకి. అయితే అక్కడ దేవుడైనటువంటి యెహోవా అబ్రహాముతో మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, అబ్రహామ నీకు ఒక్కడే ఉన్నటువంటి నీ కుమారుణ్ణి, నువ్వు ప్రేమించే ఇస్సాకుని నా యొక్క మోరియ పర్వతం మీద తీసుకొని వెళ్ళి నాకు దహన బలిగా ఇవ్వమని దేవుడు అడిగినప్పుడు నిజంగా ఆ మాటకి అబ్రహాము ఏమాత్రం కూడా నొచ్చుకున్నట్లుగా మనకు కనిపించదు. ఆ మాట తన భార్యకు కూడా చెప్పకుండా ఆ బిడ్డను తీసుకొని దేవునికి బలివ్వడానికి వెళ్తున్నాడు. అబ్రహాము యొక్క విశ్వాసాన్ని మనం గమనించినట్లయితే అబ్రహాముని గురించి దేవుడు చెప్తాడు, విశ్వాసులకు తండ్రి అని చెప్తాడు. ఆలోచన చేయండి, ఆ కుమారుణ్ణి తీసుకొని వెళ్ళి దేవునికి బలి ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి పరలోకంలో దేవుడు స్థిమితంగా కూర్చోలేకపోయారు. అక్కడి నుంచి దేవుడు పిలుస్తున్నాడు, దేవుని దూత పిలుస్తుంది, అబ్రహామా అబ్రహామా నీకు ఒక్కడే ఉన్నటువంటి నీ కుమారుణ్ణి నాకు ఇవ్వడానికి వెను తీయలేదు కనుక ఇందును బట్టి నీవు దేవునికి భయపడేవాడవని అర్థమవుతుంది అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఆలోచన చేయండి, దేవునికి భయపడేవారు ఎంతమంది ఉన్నారు? దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఆశీర్వదించబడతారని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. ఇంకా మనం చూసినట్లయితే 2 రాజుల గ్రంథం 18:6 కూడా హిజ్కియా యెహోవాను హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెను తీయలేనటువంటి వాడుగా, మరి మోషేకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను, కట్టడలను కూడా గైకొన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ యెఫ్తా కుమార్తెను మనం గమనించినట్లయితే ఉన్న ఒక్కగానొక్క కూతురు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కొరకు తన ప్రాణాలు ఇవ్వడానికి తండ్రి మరి మొక్కుబడి చేసుకుంటే దానికి ఎంతో విధేయత చూపించినటువంటి కుమార్తెగా ఆ బిడ్డ ఉంటుంది. యాకోబు జీవితంలో కూడా మనం చూస్తే ఒకే ఒక కూతురు ఉంది, 12 మంది కొడుకుల తోడ. అయితే అలాంటి పరిస్థితుల్లో ఆ దీనా అనే మాటను మనం గమనించినట్లయితే ఆమె తల్లిదండ్రుల యొక్క గౌరవ ప్రతిష్టలు కాపాడినటువంటి కుమార్తెగా మనం అక్కడ చూడలేకపోతూ ఉంటాం. అయ్యో 12 మంది అన్నదమ్ములు ఉన్నారే, వాళ్ళకి తలవంపులేమో అని ఆలోచన చేయకుండా తన ఇష్టానుసారంగా మరి తన సరిహద్దు దాటి వెళ్ళింది, తను తన జీవితాన్ని పాడు చేసుకొని ఉంటుంది. హామూరు కుమారుడైనటువంటి షెకేము అనేటటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ఆమెను చూచి, ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకోకుండానే పాడు చేసి తర్వాత పెళ్లి చేసుకోవడానికి అడిగినప్పుడు నిజంగా ఆ కుమార్తెను గురించి ఆ తల్లిదండ్రులకు, అన్నదమ్ములకి ఎంత దుఃఖం పుట్టించుంటుందో ఆలోచన చేయండి. అంతేకాదు,
తనను గురించి మరి తన అన్నదమ్ములు కూడా నరహంతకులైపోయి ఉంటున్నారు. మరి తెలివిగా మీలో మరి ప్రతి పురుషుడు కూడా సున్నతి చేసుకుంటేనే మా కుమార్తెను మీకు ఇస్తామని చెప్పి మా చెల్లెలు మీకు ఇస్తామని చెప్పి మాట్లాడినప్పుడు వారందరూ సున్నతి చేయించుకొని వేదనతో ఉన్నటువంటి పరిస్థితుల్లో వారి పురుషులందరినీ కూడా వారి యొక్క సహోదరులు చంపేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. తను మరి దైవ భయం బొత్తిగా లేనటువంటిదిగా దీన మరి జీవితం తన పేరు మరి ఇంకెప్పుడు కూడా ఎక్కడ కూడా రాయబడలేనటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉంటున్నాం. అయితే ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. సెలెపెహెదుకు కూడా మరి దేవుని యొక్క లేఖనాన్ని మనం చూసినట్లయితే ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. ఆ ఐదుగురు కుమార్తెలు కూడా దైవ భయము కలిగినటువంటి వారిగా ప్రత్యక్ష గుడారం దగ్గరకు వచ్చి మరి దైవజనుడు అయినటువంటి మోషేతోటి ఎలియాజరు సర్వ సమాజం ఎదుట మరి మా తండ్రి ఆకాను లాంటి వాడు కాదు, మా తండ్రి దేవునికి దూరస్థుడు కాదు, దేవుని భయం లేనటువంటి వాడు కాదు, మరి మా తండ్రి ఆస్తి మాకు ఇవ్వాలి అని చెప్పేసి వారు ధైర్య సాహసాలతోటి ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళినప్పుడు మోషే దేవుని దగ్గర మొరపెడతాడు. మొరపెట్టినప్పుడు దేవుడు చెప్తాడు కదా సెలోపెహెదు యొక్క ఆ కుమార్తెలు అడిగినటువంటిది యుక్తమే, వారికి ఆ స్వాస్యాన్ని ఇవ్వమని దేవుడు కూడా తెలియజేస్తూ ఉంటాడు. ఇంకా మనం చూస్తే ఆ యొక్క యోబు యొక్క కుమార్తెలు కూడా దైవ భయము కలిగినటువంటి వారిగా ఉన్నట్లుగా మనం చూస్తుంటాం. అంతేకాదు పిలుపుకి నలుగురు కుమార్తెలు ఉన్నారు, ఆ నలుగురు కుమార్తెలు కూడా ప్రవచించేవారు. నిజంగా అలాంటి పిల్లలు ఉంటే ఆ తల్లిదండ్రులకి ఎంత సంతోషమండి. తల్లిదండ్రుల మాట వినకుండా పాడైపోయినటువంటి కుమార్తెలు కూడా లేకపోలేదు. మరి ప్రేమించానని వెళ్ళిపోయి చాలామంది దైవజనులు లేకపోతే విశ్వాసుల ఇళ్లలో కూడా ఇలాంటి కుమార్తెలు ఉండి ఆ దైవజనులకి విశ్వాసులకు కూడా ఎంతో దుఃఖం పుట్టించేటటువంటి బిడ్డలు ఉంటున్నారు. ఆలోచన చేయండి, యవన కాలాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే దేవుని వాక్యం చదవడం వల్లే కాపాడుకోగలరని, దేవుని వాక్యంలో దేవుని భయము దేవుని యొక్క ఆ ప్రభావాన్ని ఎవరైతే గుర్తిస్తారో వారి భక్తి జీవితాన్ని కలిగి విశ్వాస జీవితాన్ని కలిగి దేవునికి మహిమార్థంగా బ్రతకగలరని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. ఈ యొక్క సందేశం వింటున్నటువంటి మీరు మరి మీకేమైనా సమస్యలు ఉన్నట్లయితే, మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మాకు తెలియచేయండి. మీ కొరకు, మీ క్షేమం కొరకు, మీ సమస్యల కొరకు ప్రభు సన్నిధిలో మొరపెడతాము. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటాను నా తండ్రి. మీరు ఇచ్చినటువంటి లేఖనము ఎంతో విలువైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది ప్రభ. నీ మాటలు ముత్యాల మూటలు ప్రభ నా తండ్రి. అయ్యా నా తండ్రి, నీ మాటలు జుంట తేనె దారుల కంటే మధురమైనటువంటి ప్రభ. అయ్యా యొక్క కుమార్తె లాంటి కుమార్తెలు ఎంతమందికి ఉంటే అంతమంది తల్లిదండ్రులు కూడా నీ అందు ఆనందించి స్తుతించగలరు ప్రభ. అయ్యా దీనా లాంటి కుమార్తెలు ఉంటే ఆ తల్లిదండ్రులకి, అన్నదమ్ములకి, ఆ కుటుంబానికి, ఆ సంఘానికి అయ్యా నా తండ్రి ఎంతో అమర్యాద అగౌరవము అయ్యా నా తండ్రి అవమానము కనుక నాయన నా తండ్రి సంతోషించలేరు ప్రభ. ఎవరిని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో, భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొనియాడబడుతుందని మీరు తెలియచేసిన విధంగా అయ్యా నా తండ్రి సందేశం వింటున్నటువంటి బిడ్డలు ప్రభ విన్నటువంటి ఆ మాటలు ప్రకారంగా భక్తి జీవితాలు కట్టుకొని శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా జీవించి నీకు సంతోషం పుట్టించేవారిగా నేను మేము ఉండాలని మీరు ఆశపడుతున్న విధంగా భక్తి జీవితాన్ని కట్టుకొని నీకు ఇష్టంగా జీవించడానికి సహాయం చేయమని ఎస్ఏ పేట అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ ఉంది.